ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयंभूतप्रामाण्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुकमलं श्रीरूपं दीनबन्धोजगत्पते गोपेशाञ्चल गौरङ्गी राधे बृन्दावने देवी नमामि हरि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम श्रीमते जय प्रभाकर स्वामिनी नामिने नमो आचार्य पादाय निताय कुतुकदाय तथा दामदाय नगर ग्राम तारिणे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। प्रभुजी ध्रुव महाराज ఈ మంత్రాన్ని పలుకుతాడు కదా ప్రభుజీ తపస్సులో మాతాజీ వేరే మంత్రం అది వస్తుంది ఓకే సో ఇప్పటి వరకు మనం ధ్రువుడి గురించి స్టార్ట్ చేసుకుందాం అండి. ఉత్తాన పాదరికి ఉన్నటువంటి ఇద్దరు భార్యల్లో ఒక భార్య సురుచి ఇంకొక భార్య సునీతి. సురుచి పుత్రుడు ఉత్తముడు సునీతి పుత్రుడు ధ్రువుడు అని తెలుసుకున్నాము. సురుచి పుత్రుడి మీద ప్రేమ చూపిస్తారు ఉత్తాన పాదరు ఎందుకంటే సురుచి అంటే ఇష్టం కాబట్టి. ధ్రువుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకోరు. ఉత్తముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు ధ్రువుడు కూడా ఒళ్ళో కూర్చోవాలి తండ్రి యొక్క ప్రేమను పొందాలి అనేటువంటి ఆశని ఆయన చూపించినప్పుడు సురుచి ఆయన్ని ఆపుతుంది. ఆపి నీకు తండ్రి ఒళ్ళో కూర్చునే అర్హత లేదు, సింహాసనం మీద కూర్చునేటువంటి అర్హత లేదు. ఎందుకు అంటే నువ్వు నా పుత్రుడు కాదు కాబట్టి. ఒకవేళ నీకు నీ తండ్రి ఒళ్ళో కూర్చోవాలని అనుకున్నా, సింహాసనం మీద కూర్చోవాలి అని అనుకున్నా కానీ నువ్వు దేహత్యాగం చేసి తపస్సు చేసి మళ్ళీ నువ్వు నాకు పుత్రుడిగా జన్మించు, అప్పుడు నీకు ఆ అర్హత వస్తుంది అనేటువంటి విషయం చెప్తుందన్నమాట. సో ఈ మాటలు విన్నటువంటి ధ్రువుడు చాలా బాధతోటి రోధిస్తూ తన తల్లి దగ్గరికి వెళ్తారు, తన తల్లి సునీతి. సో సునీతికి తను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. అయినా సరే ఏది కరెక్టో అదే చెప్పిందన్నమాట. ఒక రకంగా నీ సవతి తల్లి అయినటువంటి సురుచి అన్న మాటలు కరెక్టే. ఎందుకంటే నువ్వు దౌర్భాగ్యురాలైనటువంటి నాలాంటి ఒక తల్లికి పుట్టినటువంటి పుత్రుడు కాబట్టి, నేను నీ తండ్రి యొక్క ప్రేమను పొందలేకపోయాను కాబట్టి నువ్వు నా కడుపును పుట్టడం వల్ల నీకు ఇలాంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని సునీతి చెప్తుంది. అయితే నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఏమిటి అని అంటే, నీకు ఏది కావాలన్నా కానీ స్వయంగా భగవాను ప్రార్థించు అనేటువంటి విషయం చెప్తుంది అన్నమాట. అంటే భక్తి యోగం చెయ్యి అనేటువంటి విషయం చెప్తుంది. ఉదాహరణకి బ్రహ్మదేవుణ్ణి చెప్పింది. బ్రహ్మదేవుడు కూడా ఈ సమస్త సృష్టిని రచించటానికి భగవంతుణ్ణి ప్రార్థిస్తే, భగవంతుడు ఆయనకి శక్తి ప్రదానం చేస్తే ఆయన ఈ సమస్త సృష్టిని కూడా ఇది చేస్తున్నారు, సృష్టిని కూడా ఇది చేస్తున్నారు. అలాంటప్పుడు బ్రహ్మదేవుడు అంతటి వాడే, ఆయన విష్ణువు మీద ఆధారపడి విష్ణువుని ప్రే చేయటం వల్ల ఆయన ఈ శక్తిని పొందినప్పుడు నువ్వు కూడా విష్ణువుని ఆరాధించు, అప్పుడు నీకు కూడా బ్రహ్మదేవుడికి ఎలాంటి అనుగ్రహం దొరికిందో అలాంటి అనుగ్రహమే నీకు కూడా దొరుకుతుంది అనేటువంటి విషయం తల్లి చెప్తుంది. ఇంకొకటి, ద్వేషంతో ఒకవేళ సురుచి అన్న మాటలకి నువ్వు రియాక్ట్ అవ్వకు, ఎవరికి ఎలాంటి హాని కలిగించకు అనేటువంటి విషయం కూడా చెప్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తుంది, ఒకవేళ నీ సవతి తల్లి ద్వేషంతోనే నిన్ను అలా అన్ని ఉండొచ్చు,
నువ్వు తపస్సు చెయ్యి, భగవంతుణ్ణి ప్రార్థించు, భగవంతుణ్ణి ప్రార్థించి నువ్వు నా కడుపును పుట్టు అని అని ఉండొచ్చు. ఆమె కడుపును పుడితేనే అర్హత వస్తుందో లేదో ఏమో తెలియదు, కానీ కనీసంగా నువ్వు మాత్రం నిజంగానే తపస్సు చేసి భగవంతుణ్ణి గనక ప్రసన్నం చేయగలిగితే నువ్వు నీ కోరికను నెరవేర్చుకోగలుగుతావు అనేటువంటి విషయం చెప్తుందనమాట. అంతవరకు మనము నిన్నటి వరకు మనం చూసామండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజు నుంచి చూద్దాం. 23వ శ్లోకం. నాణ్యం తతః పద్మ పలాశలోచన దుఃఖచ్చిదం తే మృగయామి కంచన. యో మృగ్యతే హస్త గృహీత పద్మయా. ప్రభుజీ హరే కృష్ణ. ధ్రువ కుమార, పద్మ పలాస లోచనవడు భగవానుడు తప్ప నీ దుఃఖమని శమింపజేయగల వారు ఇంకొకరు లేరు. బ్రహ్మాది దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నరాలను చేసుకొని గురుచుండగా పద్మపాణి అయి ఆమె ఎల్లప్పుడూ దేవదేవునికి సేవ చేయు సంక్షిప్తురాలే అయి ఉండెను. ఒక్క నిమిషం మాతాజీ. సో ఎవరికైనా ఏదైనా కోరికలు తీర్చాలి అంటే ఒకటే ఒకటి ప్రత్యామ్నాయం ఒకటి లేదు. అది ఏమిటి అంటే దేవదేవుణ్ణి ప్రార్థించడం. అయితే దేవదేవుడి యొక్క స్థాయి గురించి మళ్ళీ ఒకసారి ఇక్కడ పరిచయం చేస్తుంది. భౌతికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, అంటే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీదేవుని పూజిస్తుంటే దేవతలతో సహా బ్రహ్మదేవుడితో సహా లక్ష్మీదేవుని కోరుకుంటుంటే అలాంటి లక్ష్మీదేవి భగవంతుడి యొక్క పాదాలకి సేవ చేస్తుంది. అది భగవంతుడి యొక్క స్థాయి, భగవంతుడి యొక్క స్థానం. ఇప్పుడు లక్ష్మీదేవి చాలా చంచలమైనది, సో ఒక చోట నిలబడదు. అలాంటి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా భగవంతుడి పాద పద్మాల దగ్గరనే నిలబడుతుంది. అంటే ఒకవేళ మీరు లక్ష్మీదేవిని స్థిరంగా మీ దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటే మీరు భగవంతుడిని మీ దగ్గరికి తెచ్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడితో పాటు లక్ష్మీదేవి కూడా మీ దగ్గరికి వస్తుంది. మీతో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, లేదు అంటే అస్థిరంగా ఉంటుంది అనమాట. ఈ రోజు మీ దగ్గర ఉంటుంది, ఇంకొక రోజు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోదు. కాబట్టి లక్ష్మిని పొందాలి అనుకున్న వాళ్ళు విష్ణువుని పూజించాలి. విష్ణువుని పూజించినప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మి మన దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అదే విషయం ఇక్కడ సునీతి చెప్తుంది కొడుక్కి. సో లక్ష్మిని పొందాలి అని అనుకున్నటువంటి, లక్ష్మీదేవిని పొందాలి అని లక్ష్మీదేవి కోసం తపస్సు చేస్తున్నటువంటి బ్రహ్మ, ఇతర దేవతలు, భౌతిక లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, అందరూ కూడా తెలియని విషయం ఏంటంటే లక్ష్మీదేవి విష్ణు పాదాలకి సేవ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మాట భాష్యము. భగవాని నుండి పొందడి ఆశీర్వాదము మరియు దేవతల ఆశీర్వాదము సమానము కావని సునీతి ఈ పలుకుల ద్వారా తెలియజేయుచున్నది. ఎవరిని పూజించినప్పటికీ మనుజుడు ఒకే ఫలమును పొందునని మూర్ఖులు పలికినను అది సత్యము కాదు. దేవతలు వసిగడి వరములు తాత్కాలికములు అనియు అవి కేవలము అల్పజ్ఞులు కొరికే ఉద్దేశింపబడి అనియు భగవద్గీత యందు చెప్పబడినది. అనగా దేవతలు పరమోన్నత స్థానమునందు నెలకొని ఉన్నప్పటికీ బద్ధజీవులైన కారణమున వారి వరములు శాశ్వతములు కాకున్నవి. ఆత్మనిత్యమైనందున శాశ్వతమగు వరము ఆధ్యాత్మిక వరదానమే. జ్ఞానము హరింపబడిన వారే దేవతార్చనకు పూనుకొందురని భగవద్గీత యందును చెప్పబడినది. కనుకునే దుఃఖమును సమీపజేసుకొనుటకు దేవతలు కరుణకై ప్రాకులాడగా ప్రత్యక్షముగా దేవదేవుని దరి చేరుమని సునీతి తన పుత్రునికి తెలిపినది. సో ఇక్కడ అత్యుత్తమమైనటువంటి వరం గనక మనకి కావాలి అని అనుకుంటే దేవతార్చన చేస్తే అది దొరకదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే స్వయంగా దేవతలు కూడా భగవంతుణ్ణే అర్చిస్తారు. అలాంటప్పుడు దేవతలే శాశ్వతం కానప్పుడు శాశ్వతమైనటువంటి వరం వాళ్ళు కూడా ఇవ్వలేరు. అదే విషయం ఇక్కడ సునీతి చెప్తుందన్నమాట. కాబట్టి దేవతారాధన చేసి మనం ఏదో ఆధ్యాత్మిక లాభాన్ని పొందాలి అని అనుకుంటే అది అసాధ్యమైనటువంటి విషయము. కాబట్టి దేవతారాధన వల్ల భౌతికమైనటువంటి లాభాలు ఏమైనా కలుగుతాయేమో, కానీ అది కూడా అశాశ్వతమైనటువంటి లాభం కలుగుతుంది. కానీ శాశ్వతమైనటువంటి లాభం ఏమిటి అంటే, ఇప్పుడు మనం యాక్చువల్గా శాశ్వతమైనటువంటి వాడు, జీవుడు శాశ్వతమైనటువంటి వాడు, శరీరం మాత్రమే అశాశ్వతమైనది.
మరి జీవుడికి ఏం కావాలి? అశాశ్వతమైనది ఏది కూడా జీవుడు కోరుకోడు. జీవుడు కోరుకునేది శాశ్వతమైనది మాత్రమే కోరుకుంటాడు. ఆ శాశ్వతమైనది కోరుకోవడం అంటే ఏమిటి? శాశ్వతమైనది ఓన్లీ ఆధ్యాత్మికమైనది, భౌతికమైనది ఏది శాశ్వతం కాదు. అలాంటప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని కోరుకోవాలి అని అనుకుంటే అంటే జీవుడికి కావాల్సింది ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి, ఆధ్యాత్మికమైనటువంటి లాభం. అలాంటి లాభాన్ని కనుక కోరుకుంటే నువ్వు భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప అన్య దేవతల్ని ప్రార్థించకూడదు. అది అల్పజ్ఞులు అలా చేసేటువంటి వాళ్ళు అల్పజ్ఞులు అనేటువంటి విషయం భగవద్గీతను కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియజేశారు. అదే విషయాన్ని సునీతి కూడా తన పుత్రుడికి దేవాది దేవుణ్ణే ప్రార్థించు, అంతకి మించినటువంటి అన్యమైనటువంటి ఏ దేవత కూడా దేవాది దేవుడు ఇవ్వగలిగినటువంటి వరాన్ని ఇవ్వలేరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. భౌతిక సంపత్తులన్నీయును దేవదేవునిచే అతని వివిధ శక్తుల ద్వారా ముఖ్యముగా లక్ష్మీదేవి ద్వారా నియంత్రింపబడును. కనుకనే భౌతిక సంపత్తులు కోరువారు లక్ష్మీదేవిని ప్రసన్నురాలని చేసుకొని కోరుదురు. ఆమె కరుణను వాంఛితురు. గొప్ప దేవతలు కూడా ఆ మహాలక్ష్మిని అర్చించుచుండ ఆమె మాత్రము సర్వదా దేవదేవుని ప్రసన్నుని కావించుకొని కోరుచుండెను. కనుకనే శ్రీకృష్ణ భగవాన్ని అర్చించువారు అప్రయత్నముగానే లక్ష్మీదేవి అనుగ్రహము పడయుదురు. ధ్రువుడు తన జీవితమున ఇప్పుడు భౌతిక సంపత్తులను కోరుచున్నాడు. వాని కొరకైనను దేవతార్చనకు బదులు దేవదేవుని అర్చించుట శ్రేష్టమని అతని తల్లి సలహా ఇచ్చినది. ఓకే, ఇప్పుడు ధ్రువుడికి కావాల్సింది ఏంటండి? ధ్రువుడికి కావాల్సింది తన తండ్రికి మించినటువంటి రాజ్యం. ఇప్పుడు తన సమతి తల్లి ఛాలెంజ్ చేసింది కదా, సో నువ్వు తపస్సు చేసి నా పుత్రుడిగా పుడితే తప్ప నీకు ఈ రాజ్యంకి సంబంధించినటువంటి సింహాసనం నీకు దక్కుతుంది, లేదు అంటే దక్కదు అని అన్నది. అంటే ఇదంతా కూడా భౌతికమైనటువంటి సంపత్తి. ఈ భౌతిక సంపత్తిని పొందాలి అంటే ఇప్పుడు ఆ ఛాలెంజ్ని ఇప్పుడు ధ్రువుడు తీసుకున్నాడు, అందుకనే అక్కడి నుంచి కోపంగా బయటకు వచ్చేసాడు. ఎలా అయినా సరే నేను కూడా తండ్రి యొక్క సింహాసనానికంటే మించినటువంటి సింహాసనాన్ని పొందాలి, అప్పుడు ఆయన కోరుకున్నది జరుగుతుంది. అయితే సునీతి పుత్రుడుగా ఉంటూనే ఇది చేయాలి. ఇది చేయాలి అంటే సునీతి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, ఓకే నువ్వు ఇప్పుడు భౌతిక సంపత్తులను కోరుతున్నావు, భౌతిక సంపత్తులను కోరినా సరే నువ్వు శ్రీకృష్ణ భగవానుడికే ప్రార్థన చెయ్యి, శ్రీకృష్ణ భగవానుడికే గురించే తపస్సు చెయ్యి. అలా చేయడం వల్ల నీకు భౌతిక సంపత్తి కూడా వస్తుంది. ఎందుకు అంటే స్వయంగా లక్ష్మీదేవి కూడా భగవంతుడికి సేవకురాలు. సో భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటే నీకు లక్ష్మీదేవి కూడా లభిస్తుంది. లక్ష్మీదేవి స్వయం భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి భగవానుని ప్రసన్నం చేసుకో అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తుందండి సునీతి మాటల ద్వారా. నెక్స్ట్, విశుద్ధ భక్తుడు భౌతిక పురోగతికై దేవదేవుని వరములను అడగడు. ఆయనను భగవద్గీత యందు తెలుపబడినదేమనగా పుణ్యాత్ములైన వారు లౌకిక వరములకైనను భగవానుచే ఆశ్రయించురు. భౌతిక లాభము కొరకే భగవాను దరిచేరువాడు అతని సాంగత్యమున క్రమముగా పవిత్రుడు కాగలడు. ఆ విధముగా పుణ్యాత్ములు సమస్త భౌతిక కోరికల నుండి విడబడి ఆధ్యాత్మిక జీవన స్థాయికి చేరును. ఆధ్యాత్మిక స్థాయికి చేరనిదే సమస్త భౌతిక కల్మషములను దాటుడ మనుజునికి సాధ్యము కాదు. సో ఇక్కడ అనేక రకాల భక్తులు ఉంటారండి. భక్తుల్లో అనేక రకాలు ఉంటారు. ఇంతకు ముందు కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి 7వ అధ్యాయంలో మనకి చెప్తారు ఎలాంటి నలుగురు నా దగ్గరికి శరణు వేడతారు అనేటువంటి విషయం, ఎలాంటి నలుగురు నాకు భక్తియుత సేవ చేస్తారు అనేటువంటి విషయాన్ని మనకి 7వ అధ్యాయంలో క్లియర్గా చెప్తారు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, లేకపోతే పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించేటువంటి వాళ్ళు, ఇలాంటి నలుగురు వ్యక్తులు భగవంతుణ్ణి దరిచేరతారు, భక్తియుత సేవ చేస్తారు అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఈ నలుగురిలో ఎవరు విశుద్ధ భక్తులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో అందరూ భక్తులే, కానీ 1, 2, 3, 4 భక్తులు. అయితే ఇప్పుడు అందరికంటే బెస్ట్ భక్తుడు ఎవరు, ఎవరిని భగవంతుడు ఇష్టపడతారు అని అంటే, ఎవరైతే పరతత్వాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటారో, ఎవరైతే విశుద్ధ భక్తిని చేస్తారో, ఎవరైతే కామ్య కోరికలు లేకుండా భక్తిని చేస్తారో అలాంటి వాళ్ళు విశుద్ధ భక్తులు. విశుద్ధ భక్తులకు కోరికలు ఉండవు, భౌతికమైనటువంటి కోరికలు ఉండవు. వాళ్ళకు ఉండేటువంటి కోరిక ఆధ్యాత్మికమైనటువంటిది, అది భగవంతుడికి సేవ చేయటం, భగవద్ధామానికి చేరటం. అయితే మరి మిగిలినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, 3 రకాల భక్తులు, వాళ్ళు కూడా ఒకవేళ భౌతికమైనటువంటి కోరికలతోటి, అంటే కొంతమంది ఆపదలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, కొంతమంది డబ్బు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు, కొంతమంది
అసలు ఏంటిది ఇది, ఎవరు ఈ భగవంతుడు, ఏం చేస్తున్నాడు ఈయన, ఎందుకు ఇంతమంది ఆకర్షితులు అవుతున్నారు, ఈయన గురించి మనం తెలుసుకుందాం జ్ఞానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా అర్చించాల్సింది భగవంతుణ్ణి. అలా అర్చించడం వలన అంటే భగవంతుణ్ణి అర్చించకుండా దేవతలను అర్చించినా కానీ వీళ్ళకి కావాల్సినవి దొరుకుతాయి. కానీ వీళ్ళు భగవంతుణ్ణి అర్చించి కనుక వాళ్ళు కావాల్సినవి పొందగలిగితే వాళ్ళకి వచ్చేటువంటి లాభం ఏమిటంటే స్లో స్లోగా ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు, కోరికలు రహితంగా మారిపోతారు. అంటే ఇప్పుడు స్వయంగా భగవానునే భక్తియుత సేవ, భౌతికమైనటువంటి కోరికలు లేకుండా చేసేటువంటి స్థాయికి ఎదగడం అంటే ఒక జీవికి అనేక జన్మలు పడుతుంది. అనేక జన్మలు పట్టే అంత సాధన అంటే ఒక్కొక్క జన్మలో కొంచెం కొంచెంగా సాధన చేస్తూ కొంచెం కొంచెంగా రియలైజేషన్స్ వచ్చి ఓకే నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి కాబట్టి భగవంతుడి ధామానికి వెళ్ళడం అనేటువంటిదే నా పరమ ధ్యేయం అయి ఉండాలి, అందుకు నేను భగవంతుడికి భౌతికమైనటువంటి కోరికల కోసం సేవ చేయకూడదు, ఆధ్యాత్మికమైనటువంటి లాభం కోసం సేవ చేయాలి అనేటువంటి స్థాయికి ఎదగడానికి కొన్ని జన్మలు పడుతుంది, అది కొన్ని వేల జన్మలు కూడా పట్టచ్చు. అందుకని ఒకవేళ మనకు అలాంటి భౌతికమైనటువంటి కోరికలతోటే ఉన్నా కానీ అన్య దేవతల దగ్గరికి వెళ్ళి మనం కనుక ఆ కోరికలను తీర్చుకుంటే ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. అదే నువ్వు దేవాదిదేవుడి దగ్గరికి వెళ్ళి కనుక మన కోరికలను తీర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తే కోరికలు తీరుతాయి, కనీసంగా స్లో స్లోగా ఆధ్యాత్మిక పురోగతి కూడా వస్తుంది. ఆ ఆధ్యాత్మిక పురోగతి వలన నువ్వు కొన్ని జన్మల తర్వాత శుద్ధ భక్తుడిగా మారగలుగుతావు, విశుద్ధ భక్తుడిగా మారతావు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారండి. నెక్స్ట్. ధ్రువుని తల్లి యగు సునీతి దూరదృష్టి కలిగిన స్త్రీ, కనుకనే దేవదేవుడగు శ్రీకృష్ణుని తప్ప అన్యులను అర్పింపవలదని ఆమె పుత్రునకు ఉపదేశించినది. ఆ దేవదేవుడు ఇచ్చట పద్మదళా నేత్రునుగా వర్ణింపబడినాడు. ఎవరేని మనుజుడు మిక్కిలి అలిసినప్పుడు పద్మమును గాంచినచో అతని బడలిక అంతయు ఒక్క మారుగా తీరిపోవును. అదే విధముగా దుఃఖాతురుడైన వాడు దేవదేవుని ముఖ పద్మను గాంచినప్పుడు వెంటనే అతను దుఃఖము శమించగలదు. కమలము విష్ణు భగవానుడు మరియు లక్ష్మీదేవి హస్తముల యందు చిహ్నముగా ఉన్నది. వారి ఇరువిని కలిపి అర్చించువారు అన్ని విధముల నిక్కమగా భాగ్యవంతులై ఉందురు. దేవదేవుడు శివ విరించినుతుం అని వర్ణింపబడినాడు అనగా బ్రహ్మరుద్రాదులు కూడా నారాయణి పాదపద్మములకు వందనములు నర్పింతురని దాని భావము. హరే కృష్ణ ప్రభుజీ. సో అందుకనే ఆయన దేవదేవుడు అయ్యారండి. సో చివరికి ఆ బ్రహ్మరుద్రుడు కూడా అర్చించేటువంటిది భగవానుడి, అందుకనే ఆయన దేవాది దేవుడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు, ఎలాంటి కష్టాల నుంచైనా బయటపడాలి అంటే ఇప్పుడు మనం బాగా అలసిపోయి లేకపోతే కష్టపడి ఉన్నాం అనుకోండి, ఏదైనా ఒక మంచి అందమైనటువంటి ఫ్లవర్ను కనుక వాసన చూసి ఫ్లవర్స్ని కనుక చూస్తే మనకు అలసట కొంత తీరుతుంది, అంటే కొంత రిలాక్సేషన్ అనేది వస్తుంది అనమాట. అందుకనే భగవంతుడి యొక్క పాదాలను కానీ భగవంతుడి యొక్క ముఖాన్ని కానీ కమలంతో పోలుస్తారు. ఎప్పుడైతే మనము భగవత్ సన్నిధికి చేరుకుంటామో మనం స్ట్రెస్లో ఉన్నాం అనుకోండి, బాగా మెంటల్గా డిప్రెషన్లో ఉండడము లేకపోతే స్ట్రెస్లో ఉండడమో జరిగింది అనుకోండి, ఆ టైంలో కనుక మనం భగవంతుడి ధ్యానం చేస్తూ కనుక భగవంతుడి యొక్క నామాన్ని కనుక జపం చేస్తే మన స్ట్రెస్ పోతుంది, మనం మెంటల్ పీస్ అనేది స్లో స్లోగా మనకి రికవర్ అవుతుంది. సో అదే విషయం ఇక్కడ, ఎందుకు అంటే ఆయన నామము ఆయన వేరు కాదు, ఆయన ముఖము పద్మంతో పోలుస్తారు. సో అందుకని భగవంతుడి యొక్క ముఖాన్ని ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి స్ట్రెస్ తగ్గిపోతుంది అనమాట. సో అందుకని మనకున్నటువంటి భౌతికమైనటువంటి కష్టాలన్నీ కూడా తీరుతాయి భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటే, భగవంతుడి యొక్క రూపాన్ని మనం ధ్యానం చేస్తే. మైత్రేయ వాచ ఏవం సంజల్పితం మాతుర్ అకర్ణ్యార్థాగమం వచః సంనియమ్యాత్మనాత్మానం నిశ్చక్రామ పితుః పురాత్. లక్ష్మణ ప్రభుజీ. హరే కృష్ణ. మైత్రేయుడి పలికెను తల్లి అయిన సునీతి వసిగిన ఉపదేశము నిజముగా తన వాంఛితమును పూర్ణము కావించటకే అయినందున ధ్రువుడు ఆలోచన కావించి బుద్ధితోనూ స్థిర నిశ్చయంతోనూ తండ్రి గృహమును వీడెను.
ఒక్క నిమిషం ప్రభు. సో ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా చిన్నపిల్లవాడు అనుకోండి, 4-5 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి కాబట్టి ధ్రువుడు, తల్లి ఏది చెప్పినా కానీ కరెక్టే, తల్లి ఏదో మనల్ని ఓదార్చడానికి చెప్తుంది అనేటువంటి భావన వాళ్ళకు ఉండదు, ఏది చెప్పినా కానీ అది ఇమీడియట్ గా అనుసరించేస్తారు. అదే విధంగా ధ్రువుడు కూడా తల్లి చెప్పినటువంటి మాటలను విన్న తర్వాత, ఓకే నేను దేవాది దేవుడికి ప్రార్థన చేయాలి, దేవాది దేవుణ్ణి ప్రసన్నం చేయాలి, అప్పుడు నా కోరిక తీరుతుంది, కాబట్టి నేను దేవాది దేవుని ప్రసన్నం చేయడానికి ఏం చేయాలో అది చేస్తాను అని అనుకుంటాడు. అందుకని ఇక్కడ మైత్రేయుడు ఏం చెప్తున్నాడు, తల్లి చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ధ్రువుడు వెంటనే తన తన ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు బయటికి. అదే విషయం ఇక్కడ మనకి మైత్రేయుడు చెప్తున్నాడు, చదవండి. సవతి తల్లి అవమానించుటయు మరియు తండ్రి ఆ విషయమున ఎటువంటి చర్య తీసుకొనకపోవుటయు గాంచి సునీతి ధ్రువుడు ఇరువురును దుఃఖక్రాంతులైరి. కానీ కేవలము దుఃఖించుట నిర్ధకమైనది, మనుజుడు తన దుఃఖ నివృత్తికి మార్గమును కనుగొనవలెను, కనుకనే దేవదేవుని పాద పద్మములను ఆశ్రయించవలెనని వారిరువురు నిశ్చయించుకునిరి. సమస్త భౌతిక క్లేశములకు అదియే ఏకైక పరిష్కారము. ధ్రువుడు భగవద్వన్వేషణకై తండ్రి పురమును వీడి ఏకాంత ప్రదేశమును పోయేనని ఈ సందర్భమున సూచితమైనది. ఎవరేని మనశ్శాంతిని వాంఛించినచో గృహకల్మషము నుండి బయటపడి అరణ్యమునకేగి శ్రీహరిని ఆశ్రయించవలనని భక్త ప్రహ్లాదుడు ఉపదేశించెను. గౌడీయ వైష్ణవులకు ఆ అరణ్యము బృందావరణ్యమే. బృందావనేశ్వరియగు శ్రీ రాధారాణి ఆశ్రయమున బృందావనమునందు చేరినచో మనుజుని జీవన క్లేశము లనియును సులభముగా పరిష్కారము కాగలవు. హరే కృష్ణ. సో ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే ఏడుస్తూ కూర్చోకూడదండి. సో అదే విషయం ఇక్కడ మనకి చెప్తున్నారు, ధ్రువుడికి కష్టం వచ్చింది కానీ ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు తీరిపోతాయా? తీరవు. సో ఆ కష్టాలు తీర్చుకోవడానికి ఏం చెయ్యాలి అనేటువంటి పరిహారాన్ని ఎదుర్కోవాలి. అదే విషయం ఇక్కడ ధ్రువుడు కూడా తెలుసుకున్నాడు తల్లి ద్వారా. అందుకనే ఆ కష్టాలను తీర్చుకోవడానికి ముందు మనశ్శాంతి కావాలి ఆయనకి. సో మనశ్శాంతి కావాలంటే గృహంలోనే ఉంటే మనశ్శాంతి రాదు, గృహ కలాపాల వల్లనే ఆయనకు వచ్చినటువంటి, ఆయన కోల్పోయినటువంటి మనశ్శాంతి. అలాంటప్పుడు, అలాంటి గృహాన్ని వదిలేసినప్పుడు ఆయనకు మనశ్శాంతి వస్తుంది. అందుకనే ఆయన అడవులకి వెళ్ళి అక్కడ భగవంతుడికి ధ్యానం చేయొచ్చు, అక్కడ మనకి ఒక పవిత్రమైనటువంటి స్థానానికి వెళ్తున్నారన్నమాట ధ్రువుడు. సో పవిత్రమైనటువంటి స్థానము ఏకాంత స్థానము, అలాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఉండేటువంటి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్తున్నారు. అయితే ఇప్పట్లో మనకి మనశ్శాంతి పొందాలి అంటే అలాంటి అడవులు లేవు, అలాంటి పవిత్రమైనటువంటి స్థానాలు లేవు, కాబట్టి వృందావనం. అదే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఏదైతే వృందావనం ఉందో ఈ వృందావనం వెళ్తే అక్కడ అది పవిత్రమైనటువంటి స్థానం, ఆ స్థానంలో మనం ఉన్నప్పుడు మనకి మనశ్శాంతి లభిస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు అంటే అక్కడ రాధారాణి యొక్క స్థానం అది. రాధారాణి ఆశ్రయంలో ఎవరైనా సరే మనిషి చేరితే కనుక వాళ్ళకి భౌతికమైనటువంటి కష్టాలు ఏమీ కూడా ఉండవు, అన్ని కష్టాలకి పరిష్కార మార్గం దొరుకుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 25వ శ్లోకం అండి. నారదస్తదు పాకర్ణ్యాం స్పృష్ట్యామూర్ధన్య ఘగ్నేషు ప్రాణినా ప్రాహ విస్మితః. ఆ వార్తను వినిన దేవర్షి నారదుడు ధ్రువుని కార్యములను తెలుసుకొని అబ్బురపడెను. వెంటనే ధ్రువుని దరిచేరి సమస్త పుణ్యప్రదముగు తన హస్తములతో ఆ బాలుని శిరమును తాకి అతడు పలకన ఆరంభించెను. యాక్చువల్గా మనకి ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకుంటే, అంటే మన మనసులో కనుక ఆధ్యాత్మికమైనటువంటి కోరిక కనుక ఉంటే, దానికోసం మనం ఎటో ఎక్కడికో వెళ్ళవసరం లేదు. మన దగ్గరికే భగవంతుడు గురువుని పంపించేస్తారు, గురువు మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తారు, భగవంతుడు కూడా వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చేస్తారు. సో అదే విషయం ధ్రువుడి విషయంలో కూడా జరిగింది. ధ్రువుడు
పరతత్వాన్ని అన్వేషిస్తూ ఇంటిని వీడి అరణ్యాలకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఏదో భౌతికమైనటువంటి కోరికల కోసం వెళ్ళట్లేదు. అంటే భౌతికంగా సుఖంగా ఉండాలి అనేటువంటి కోరిక ఉన్నా కానీ ఆయన ఆయన వెళ్తున్నటువంటి ఆయన ఆయన చెయ్యాలి అనుకున్నటువంటి పని ఏమిటి అని అంటే ఆయనకి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటిది మొట్టమొదటి కోరిక. అంటే ఇప్పుడు ఈయన వెళ్తున్నటువంటిది ఓన్లీ భౌతికమైనటువంటి కోరిక మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి కోరిక కూడా. అందుకని తల్లి తల తెలివిగా ఆయనకి ఈ భౌతికమైనటువంటి కోరిక ఉన్నా కానీ ఆధ్యాత్మిక పురోగతిని వదిలేసి భౌతికమైనటువంటి కోరికను తీర్చుకునే విధంగా నీ భక్తియుత సేవ ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తల్లి చెప్పినప్పుడు ధ్రువుడు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. మరి మనకి మరి మరి మనకి గైడింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉండాలి కదండి. అందుకనే భగవంతుడు నారదుణ్ణి పంపించారు. సో నారదుడిని పంపించారు, నారదుడు ఈ విషయం తెలుసుకున్నారు. ఓకే, ధ్రువుడికి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం అవసరం అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి నారదుడు స్వయంగా ఆయనే ధ్రువుడి దగ్గరికి వచ్చేసారనమాట. స్వయంగా ఆయనే ధ్రువుడి దగ్గరికి వచ్చి ఆయన హస్తముతో ఆ బాలుడు అంటే ధ్రువుడి యొక్క శిరస్సుని తాకి ధ్రువుడితో మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నారనమాట. నారదుడు మాట్లాడుతున్నారు, అంటే ఇక్కడ గురోపదేశం జరుగుతుంది ఆ ధ్రువుడికి. ఏం మాట్లాడుతున్నారో నెక్స్ట్ శ్లోకం నుంచి చూద్దామండి. భాష్యం చెప్పండి. మాత్రం రాజప్రసాదము నందు జరిగిన సంఘటనలన్నిటినీ ధ్రువుడు తన తల్లితో పలుకున్నప్పుడు నారదుడు అక్కడ లేడు. అయినచో నారదుడు ఆ వార్తలను ఎట్లు వినేనడిగి ప్రశ్న ఉదయించవచ్చును. అతడు త్రికాలజ్ఞానుడొకటయ్యే దానికి సమాధానం అనగా పరమాత్ముని వలనే అతడు ఎల్లరి హృదయములందలి భూత భవిష్యత్ వర్తమానములను ఎరుగగలిగిన అంతటి శక్తివంతుడు. కనుకనే ధ్రువుని దృఢ నిశ్చయము నెరింగినంతట అతనికి సహాయము చేయుటకే నారదుడు అర్థించను. ఈ విషయమును ఈ విధముగా వివరింపవచ్చును. దేవదేవుడు ఎల్లరి హృదయమునందు వసించుయున్నాడు. భక్తియోగమున ప్రవేశించుటకు జీవుడు శ్రద్ధను కలిగి ఉన్నాడని గ్రహించినంతనే అతడు తన ప్రతినిధిని పంపగలడు. ఆ విధముగానే నారద ముని ధ్రువుడు ధ్రువుని చెంతకు పంపబడెను. ఈ విషయమే చైతన్య చరితామృతమునందు గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ అని వివరింపబడింది. అనగా గురువు మరియు శ్రీకృష్ణుని అనుగ్రహముచే మనుజుడు భక్తి యోగమున ప్రవేశించగలడు. ధ్రువునికి గల దృఢ నిశ్చయము కారణముననే శ్రీకృష్ణుడు తన ప్రతినిధియగు నారదుని మంత్ర దీక్షకై వెంటనే పంపేను. హరే కృష్ణుడు. సో ఇప్పుడు మనసులో ఆధ్యాత్మికమైనటువంటి కోరిక ఉంటే మన దగ్గరికి భగవానుడు గురువుని పంపించేస్తారు. గురువు యొక్క కృప, భగవంతుడి యొక్క కృప లేకుండా మనం ఆధ్యాత్మికంగా పురోగమించడం అనేది సాధ్యం కాదు. అందుకనే చైతన్య చరితామృతంలో కూడా అక్కడ చెప్పబడినటువంటి మనలో భక్తి బీజం అనేటువంటిది పడినప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుడు గురువుని మన దగ్గరికి చేరుస్తారు అనేటువంటివి. ఎందుకంటే భగవానుడు కూడా పరమాత్మ రూపంలో మన మనస్సుతో పాటు మనతో పాటు మన మనసులో ఉన్నారు ఆయన కూడా కదండి. పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడికి మనకి ఏం కావాలి అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. ఎప్పుడైతే మనము మనస్ఫూర్తిగా గురువు కావాలి అని కోరుకుంటామో, ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఆధ్యాత్మిక ప్రగతి కావాలి అని కోరుకుంటామో, ఆటోమేటిక్ గా వెంటనే మనకి భగవంతుడు ఆ కోరికను తీర్చేస్తారు, గురువుని మన దగ్గరికి పంపించేస్తారు. ఇది అందరికీ జరిగినటువంటి విషయం, నాకు మీకు అందరికీ జరిగినటువంటి విషయం. అంటే మన మనసులో ఒక చిన్న కోరిక, అంటే పరమాత్ముడు గ్రహించేసేయాలి అంతే. పరమాత్ముడు గ్రహించే విధంగా మన మనసులో ఆ చిన్న కోరిక కనుక ఉంటే ఆటోమేటిక్ గా మన దగ్గరికి గురువుని భగవానుడే పంపిస్తారు. ఇంకొకటి, నారదుడు గురించి కూడా ఇక్కడ గొప్పగా చెప్పారు. నారదుడు త్రికాలజ్ఞుడు అంటే ఆయనకు అన్ని తెలుస్తాయి. ఆయన అవకాశం చిక్కినప్పుడల్లా ఎవరినైనా సరే భక్తులుగా మార్చేయటానికి ముందుంటారు. నారదుడిని మనం ఏదో సినిమాల్లో చూపించినట్లు ఊహించుకోకూడదు. ఎందుకంటే మనకి భాగవతంలో ఎక్కడా కూడా నారదుడికి అలాంటి ప్రవర్తన ఉన్నట్టు లేకపోతే అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్నట్లు ఎక్కడ చూపిరు మనకి భాగవతంలో. సో భాగవతం మొత్తంలో నారదుడి యొక్క ప్రస్తావన ఎక్కడ వచ్చినా కానీ శుద్ధ భక్తుడిగా చూపిస్తారు, ఒక శుద్ధ వైష్ణవుడిగా చూపిస్తారు. నారదుడు యొక్క బాధ్యత ఏమిటంటే ప్రతి వ్యక్తిని కూడా వైష్ణవుడిగా మార్చేయాలి అని ప్రయత్నం చేస్తారు. చిన్న అవకాశం అంటే ఎవరిది ఎవరిని టచ్ చేసినా కానీ వాడు వైష్ణవుడు అయిపోతాడు అని అనుకుంటే నారదుడు ఫస్ట్ అక్కడికి వచ్చేస్తారు. సో ఇప్పుడు ధ్రువుడి యొక్క దృఢ నిశ్చయం ఏదైతే ఉందో ఆ దృఢ నిశ్చయాన్ని తెలుసుకున్నటువంటి నారదుడు స్వయంగా
ధ్రువుడి దగ్గరికి వచ్చేయడం అనేది జరిగిందనమాట. అంటే మంత్రదీక్ష ఇవ్వడం కోసం వచ్చారనమాట. అహో తేజ క్షత్రియాణం మానభంగం అమృష్యతాం బాలో అప్యయం హృదా దత్తే యత్సమాతురసద్వచః హరే కృష్ణ ప్రభుజీ. అహో తేజో సంపన్నులగు క్షత్రియులు ఎంత అద్భుతమైనట్టి వారు, తమ గౌరవము కొద్దిగా ఉల్లంఘింపబడుటయు వారు సహింపరు. ప్రస్తుత విషయమును చూడు, ఇతడు చిన్నపిల్లవాడే అయినను సవతి తల్లి పరుషవాక్కులు ఇతనికి సహింపరానివిగా అయినవి. సో చూడండి, ఒక క్షత్రియులకి ఉండాల్సినటువంటి గుణం అనమాట ఇది. అంటే అందరూ ఇలా రియాక్ట్ అవ్వరు కదండి. అదే సంఘటన మనకి జరిగింది అనుకోండి, ఇంకొకలా రియాక్ట్ అవుతాం. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క గుణంలో ఏ ఏ గుణంలో ఉంటారో ఆ గుణానికి అనుసరించి వాళ్ళకి జరిగినటువంటి సంఘటనలకి రియాక్ట్ అవుతారు. సత్వగుణంలో ఉన్నటువంటి వాడు రియాక్ట్ కాడు, రజోగుణంలో ఉన్నటువంటి వాడు కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతాడు, తమోగుణంలో ఉన్నటువంటి వాడు రియాక్షన్ ఎలా ఉంటుందండి, ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ గుణాలకి బట్టి వాళ్ళ యొక్క రియాక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ ధ్రువుడి యొక్క రియాక్షన్ ఏంటండి, పౌరుషం. నన్నెందుకు తల్లి ఇలా అంటుంది, నేనెందుకు తండ్రి వాళ్ళలో కూర్చోకూడదు, నేనెందుకు రాజసింహాసనం మీద కూర్చోకూడదు, ఇది పౌరుషం. ఇలాంటి ఒక పౌరుషం క్షత్రియుడికి ఉంటుంది. కాబట్టి క్షత్రియుడికి ఉన్నటువంటి గుణాన్ని నారదుడు ఎత్తి చూపుతున్నాడు ఇక్కడ అంటున్నాడు. అంటే ఒక రకంగా ధ్రువుణ్ణి పొగుడుతున్నాడు, ధ్రువుణ్ణి పొగుడుతూ మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఎంత క్షత్రియులు ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళు, అందుకనే కొంచెం గౌరవానికి భంగం జరిగినా, అంటే కొంచెం పరువు తీసేటువంటి పని, లేకపోతే కొంచెం గౌరవాన్ని కొంచెం తగ్గించే విధంగా ఎవరైనా మాట్లాడినా కానీ, అది చిన్నపిల్లాడైనా సరే ఆ పౌరుషాన్ని ప్రదర్శిస్తారు, అదే ఇప్పుడు నువ్వు చేశావు అనేటువంటి విషయాన్ని నారదుడు ధ్రువుడితో అంటున్నారన్నమాట. నెక్స్ట్ భాష్యము. క్షత్రియుల గుణములు భగవద్గీత యందు వర్ణింపబడినవి. ఆత్మ గౌరవమును కలిగిండుట మరియు యుద్ధము నుండి పలాయనము కాకుండుట అనునవి వారి రెండు ముఖ్య గుణములు. ధ్రువుని శరీరమందలి క్షత్రియ రక్తము సహజముగానే అతి చురుకుగా నున్నట్లు ఇచ్చట గోచరించుచున్నది. వంశమునందు బ్రాహ్మణ స్వభావము, క్షత్రియ స్వభావము, లేక వైశ్య స్వభావము నెలకొనియున్నచో సహజముగానే పుత్రులు పౌత్రులు ఆయా తరగతికి చెందిన స్వభావమును పుణికి పుచ్చుకొందురు. కనుకనే వైదిక విధానమును అనుసరించి సంస్కార విధిని ఖచ్చితముగా పాటించవలెను. వంశమందలి సంస్కారములను పాటింపనిచో మనుజుడు శీఘ్రమే నిమ్న జీవన స్థాయికి పతనము చెందగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, అంటే ఇక్కడ వర్ణాశ్రమం గురించి కూడా చెప్తున్నారండి. వర్ణాశ్రమం అంటే ఇప్పుడు క్షత్రియులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అంటే ఇప్పుడు ఎలాంటి కుటుంబంలో పుడితే అలాంటి గుణాలు మనకు ఉంటాయి. అంటే ఉండాలని గ్యారంటీ ఏం లేదు. అంటే బ్రాహ్మణ పుత్రుడు బ్రాహ్మణుడే అవ్వాలని లేదు, క్షత్రియ పుత్రుడు క్షత్రియుడే అవ్వాలని లేదు, కానీ సహజంగా వాళ్ళకి ఆ గుణాలు వస్తాయి. ఏ విధంగా అయితే దొంగ కొడుకు దొంగ అయిపోతాడు, రాజు కొడుకు రాజు అయిపోతాడు, అలా కొంతవరకు పుట్టుకతో కొన్ని గుణాలు వస్తాయి, వాటిని మనం వృద్ధి చేసుకోవాలి. ఇక్కడ ధ్రువుడు క్షత్రియుడి పుత్రుడు కాబట్టి క్షత్రియ గుణాన్ని ప్రదర్శిస్తున్నారు ఇక్కడ, అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే ఇప్పుడు కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయన్నమాట. ఒక దొంగ, అంటే ఇద్దరు దొంగలు ఒకళ్ళనొకరు వివాహం చేసుకుంటే వాళ్ళకి పుట్టినటువంటి పుత్రుడు పుట్టుకతోనే దొంగ అయిపోతారు. సో అలానే ప్రతి ఒక్కడు దొంగ అవ్వాలని లేదు కదండి. సో అలానే బ్రాహ్మణుడి పుత్రుడు కూడా బ్రాహ్మణుడు అవ్వాలని లేడు, కానీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే ఇప్పుడు ధ్రువుడికి కూడా క్షత్రియ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ క్షత్రియ గుణాలు కూడా భగవద్గీతలో కూడా వర్ణింపబడ్డాయి. వాటిలో ముఖ్యంగా ఏమిటి అంటే వాళ్ళకి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కొంచెం పరాభవాన్ని కూడా స్వీకరించరు. ఇంకొకటి, ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళతోటి యుద్ధం చేస్తారు, వెనక్కి తిరిగి చూడరు, అంటే యుద్ధం నుంచి కూడా పారిపోరు.
సో అది క్షత్రుడి యొక్క గుణం. అయితే ఇప్పుడు ధ్రువుడు కూడా అలాంటి ఒక పట్టుదలనే కలిగి ఉన్నాడు, అలాంటి ఒక పౌరుషాన్నే ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ధ్రువుణ్ణి ఉద్దేశించి నారదుడు, ఇప్పుడు నీకు కూడా అలాంటి సమతి తల్లి మాటలు విన్నటువంటి నీకు సహించలేకపోయావు అనేటువంటి విషయం చెప్తున్నారు. నారద ఉవాచ. నారద ఉవాచ. నాధునాప్యవమానంతే సమ్మానం వాపి పుత్రక లక్షయా మహాకుమారస్య సక్తస్య క్రీడనాదిషు. భాష్యము సాధారణంగా ఎవరే ఎవరేని బారుని మూర్ఖుడా. మాతాజీ మీనింగ్ చదవండి మాతాజీ. ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. దేవర్షియగు అరణ్య శ్లోకం మాతాజీ 27. థాంక్ యూ. దేవర్షియగు నారదుడు ధ్రువునితో ఇట్టు పలికెను, బాలక నీవు చిన్న పిల్లవాడవు, చిన్న పిల్లలు క్రీడాదులయందు ఆసక్తులై ఉందరు కదా, ఎందులకై నీవు అవమానపు పలుకులతో అంతగా ప్రభావితుడు అయితివి. అంటే ఇప్పుడు నారదుడు యాక్చువల్ గా ఎందుకు వచ్చారండి ఇక్కడికి? నారదుడు ఎందుకు వచ్చారు అంటే, మ్యూట్ చేయండి మాతాజీ, మళ్ళీ చదివేటప్పుడు అన్మ్యూట్ చేద్దాం. సో నారదుడు ఎందుకు వచ్చారు అంటే, కొంచెం అవకాశం ఉన్నా కానీ ఎవరినైనా సరే భక్తుడిగా మార్చేయటం నారదుడి యొక్క ధర్మం. ఇప్పుడు ధ్రువుడికి కొంచెం పట్టుదల ఉంది, ఈ పట్టుదలని వీక్నెస్ గా తీసుకొని మరి ఆయన భక్తుడిగా ఈజీగా మార్చేయచ్చుగా. కానీ ఇక్కడ ఏమంటున్నారు నారదుడు ధ్రువుడితోటి, నువ్వు చాలా చిన్నపిల్లవాడివి, నీకెందుకు ఈ అవమానపు పలుకులతోటి భ్రమింపబడతావు? అంటే నువ్వు అంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, నీ వయసుకు తగ్గట్టుగా నువ్వు రియాక్ట్ అవ్వలేదు అని చెప్పడం అనమాట ఇండైరెక్ట్ గా. 5 సంవత్సరాల వయసు ఉన్నవాడికి ఏదైనా మాట అన్నా కానీ ఈ మాట ఇలా అన్నాడు అని పౌరుషంగా ఉండేటువంటి గుణం 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తికి ఉండకూడదు. కానీ ధ్రువుడికి ఉంది. అదే విషయం నారదుడు ధ్రువుని ఉద్దేశించి చెప్తున్నారు, నువ్వు ఆడుకునే వయసులో ఉన్నటువంటి బాలుడివి, చక్కగా వెళ్ళి ఆడుకోక నీకెందుకు ఆనంద మాటలకి పట్టుదలతోటి నువ్వెందుకు భయపడతావు, బాధపడతావు? అలాంటి బాధలని అలాంటి పట్టుదలని వదిలేసేయి, చక్కగా వెళ్ళి ఆడుకో, ప్రశాంతంగా ఉండు, నీ వయసుకు తగ్గ పని చెయ్యి అనేటువంటి విషయాన్ని నారదుడు అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే, ధ్రువుడిలో పట్టుదల ఎంత ఉంది అనేటువంటి విషయం పరీక్షించాలి ఫస్ట్ నారదుడు. అంటే ఇలా చెప్తే ఓకే ఓకే, నేను అనవసరంగా బాధపడుతున్నానా, నేను అనవసరంగా కష్టపడుతున్నానా, నేను అనవసరంగా రియాక్ట్ అవుతున్నానా అని కనుక వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు భక్తుడు అయ్యేటువంటి అవకాశమే లేదు. సో అలాంటి వాడి గురించి నారదుడు టైం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ మాటకి నా ధ్రువుడు ఎలా రియాక్ట్ అవుతారో దానిని పట్టి దీనికి ఆధ్యాత్మిక గురువుగా నేను ఆయనకి మంత్రదీక్ష ఇవ్వచ్చా లేదా అనేటువంటి విషయం నారదుడు నిర్ణయించుకుంటారు. అందుకని నారదుడు ముందు గురువు ఎవరైనా సరే వెంటనే మీరు వచ్చేసి నాకు దీక్ష ఇచ్చేయండి అనగానే ఇచ్చేయరు కదండి. గురువు నుంచి మనం దీక్ష తీసుకోవాలి అంటే అనేక పరీక్షలు పాస్ అవ్వాలి. అన్ని బైపాస్ చేసేసి వెళ్ళిపోయి నేను పరీక్షలన్నీ పాస్ అయిపోయాను అని చెప్పేసి అబద్ధం చెప్పినంత మాత్రాన గురువుకు తెలియదు అనుకోవద్దు. గురువుకు అన్ని తెలుస్తాయి. గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి. భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి గురువు భగవంతుడితో సమానం. ఆయనకి అన్ని తెలుస్తాయి. మనం ఏం తప్పులు చేసామో తెలుస్తాయి, ఏం ఒప్పులు చేసామో తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి. అందుకని మనల్ని ఒక రకంగా కాకపోతే ఇంకొక రకంగా అయినా కానీ పరీక్షిస్తారు. ఇక్కడ నారదుడు కూడా శిష్యుడుగా స్వీకరించడానికంటే ముందు ధ్రువుణ్ణి పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో భాగంగానే ఇక్కడ నువ్వు ఆడుకునే వయసు, వెళ్ళి ఆడుకో, నీకెందుకు ఈ పరుష వాక్యులకి రియాక్ట్ అవుతావు, రియాక్ట్ అవ్వాల్సినటువంటి వయసు కాదు నీది అనేటువంటి విషయాన్ని నారదుడు చెప్తున్నారు. నెక్స్ట్ మాత్రం భాష్యం సాధారణంగా ఎవరైనా బాలురు మూర్ఖుడా అని తిట్టినచో అతడు నవ్వునే గాని ఆ అవమానకర వాక్యములను గంభీరముగా గ్రహింపడు. అదే విధముగా గౌరవపూర్వక వాక్యములను పలికినప్పుడు వాణిని అతడు గుర్తింపజారడు. కానీ ధ్రువుని విషయమున మాత్రము అతని క్షత్రియ పౌరుషము ఎంత బలవర్తముగా నుండిననగా సౌతి తల్లి చేసిన అవమానములు అతడు ఏమాత్రము సహింపజాలకపోయాను, అది అతని క్షత్రియ గౌరవమును గాయపరచను. హరే కృష్ణ.
సో జనరల్ గా ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తి అంటే ధ్రువుడి వయసులో ఉన్నటువంటి ఒక బాలుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారంటే ఆయన పొగిన్నా కానీ నవ్వుతాడు తిట్టినా కానీ నవ్వుతాడు కదండి. కానీ ఇక్కడ ధ్రువుడు అలా రియాక్ట్ అవ్వలేదు, నవ్వట్లేదు, పౌరుషంగా ఉన్నాడు. అదే విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రభుపాదుల వారు. వికల్పే విద్యమానేపి విద్యమానేపి సంతోష హేతవ మోహమృతే భిన్నా యల్లోకే నిజ కర్మభిః ధ్రువకుమార గౌరవ భంగము కలిగినదని నీవు తలచినప్పటికీ ఆ సంతోషమునకు ఎట్టి కారణము లేదు. ఇటువంటి అసంతృప్తి మాయ యొక్క మరి యొక్క లక్షణము. ప్రతి జీవుడును తన పూర్వ కర్మలచే నడుపబడును కావున సుఖ దుఃఖములకై నానా విధ జీవనములు కలుగుచున్నవి. సో ధ్రువుని ఉద్దేశించి చెప్తున్నారు అన్నమాట, ధ్రువకుమార అని అన్నారు. గౌరవ భంగం కలిగిందని నువ్వెందుకు దాన్ని తెలుసుకొని సంతోషాన్ని కోల్పోతావు? అలా చేయడానికి ఎలాంటి ఉద్దేశము లేదు, అలా నువ్వు చేయకూడదు. ఎందుకంటే ఎవరికి ఏమొచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా సరే అది వాళ్ళ కర్మానుసారం వస్తుంది. అంతే తప్ప పూర్వకర్మలకి వలన పూర్వకర్మల ఆధారంగా సుఖమైన దుఃఖమైన వస్తుంది కాబట్టి, అంతేకాదు నానా రకాలైనటువంటి జీవితాలు కూడా వస్తాయి. అంటే ఇప్పుడు మనం మనిషి శరీరంలో ఉన్నాం, మళ్ళీ మన యొక్క కర్మలకి అనుగుణంగా మనకి మళ్ళీ ఇంకొక జీవితం కూడా వస్తుంది. ఆ జీవితం కూడా మనిషి జన్మే రావాలని లేదు, మన కర్మలకి అనుగుణంగా వస్తుంది. సో అలాంటప్పుడు ఏది వచ్చినా కానీ అది నీ కర్మలకు అనుగుణంగా వచ్చింది అని స్వీకరించకుండా ఎందుకు దానికి ఇంత సంతోషాన్ని కోల్పోతున్నావు అనేటువంటి విషయం చెప్తున్నారు. భౌతిక సంసర్గముచ్చే జీవుడు కలుషితుడు కాని ప్రభావితుడు కాని కాడని వేదములందు తెలిపబడినది. తన పూర్వపు కామ్యకర్మల వలననే అతడు నానావిధ దేహములను పొందుచుండును. కాని ఆత్మస్వరూపునిగా తాను సుఖమును కాని దుఃఖమును కాని అతీతుడు అన్నటి తత్వమును మనుషుడు తెలుసుకునేటప్పుడు ముక్తి పురుషునిగా భావింపబడును. ఈ విషయమే భగవద్గీత 18వ అధ్యాయం 54వ శ్లోకమందు బ్రహ్మభూత ప్రసన్నాత్మని ధృవపరచబడినది. మనుజుడు నిజముగా ఆధ్యాత్మిక స్థితి యందు సుస్థాపితుడైనప్పుడు శోకింపవలసినది గాని కోరవలసినది గాని ఏదియూ ఉండదు. ధ్రువుడు కేవలము చిన్నపిల్లవాడనని మానవ మానములతో ప్రభావితుడు కాకూడదని నారద ముని తొట్టదొలుత తెలియజెప్ప కోరెను. ఒకవేళ అతడు మానవ మానములు నెరిగినంతగా వికాసము చెందిన వాడైనచో వాణిని గూర్చిన అవగాహనను తన జీవితమునకు అన్వయించుకొనవలను. పూర్వకన్మల వలననే మానవ మానములు కలుగునని ఎరిగి ఉండవలను. అనగా ఎట్టి పరిస్థితుల యందును మనుజుడు దుఃఖ భావనను గాని సుఖ భావనను గాని పొందరాదు. హరే కృష్ణ ప్రభుజీ. మానవ మానములు అంటే అంటే గౌరవము అగౌరవము ఇలాంటి జరిగినప్పుడు ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదో వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఎవరైతే భౌతికంగా ఉంటారో వాళ్ళు అవమానానికి లేకపోతే గౌరవానికి స్పందిస్తారు. అనే విషయం మనకి భగవద్గీతలో కూడా అనేక చోట్ల వస్తుంది. స్థిత ప్రజ్ఞుడు గురించి చెప్పినప్పుడు కృష్ణ భగవానుడు చెప్తారు వీళ్ళకి ద్వంద్వాలని అతీతమైనటువంటి వాళ్ళు అంటారు. అంటే సుఖ దుఃఖాలకి అతీతమైన వాడు, శీతోష్ణ సుఖ దుఃఖాలకి అతీతమైనటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు దేన్నైనా కానీ ఒకే విధంగా తీసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి అన్నీ తెలుసు. ఒకవేళ సుఖం వచ్చిందనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత సుఖానికి నేను అర్హుణ్ణి కాదు, కానీ భగవంతుడు కరుణ నా మీద ఉండడం వల్ల నేను ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటారు. ఒకవేళ దుఃఖం వచ్చిందనుకోండి నాకు అసలు ఈ దుఃఖము కంటే ఎక్కువ దుఃఖం రావాల్సి ఉండి ఉండవచ్చు, నేను పూర్వజన్మలోనో లేకపోతే ఈ జన్మలోనో చేసినటువంటి కర్మల అనుగుణంగా నాకు ఇంకా ఎక్కువ కష్టం రావాల్సి ఉండి ఉండొచ్చు, కానీ అంత కష్టాన్ని భగవంతుడు తన కరుణతోటి తీసేసి కొంత దుఃఖాన్నే ఇచ్చారు నాకు అని అనుకుంటారు. ఇలా అనుకునేటువంటి వ్యక్తి భక్తుడు, అలా అనుకోని వాడు అభక్తుడు. అయితే ఇప్పుడు ధ్రువుడి యొక్క వయసు చాలా చిన్నది, మానవమానాలకి రియాక్ట్ అయ్యేంత మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి కాదు. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆలోచించే విధంగా ఆలోచించే అంత వయసు ధ్రువుడికి లేదు. అందుకని
నారదుడు ఇట్లాంటి వాటికి నీ వయసుకు తగ్గట్టు నువ్వు రియాక్ట్ అవ్వకూడదు అంటే అంటే ఇవన్నీ కూడా కర్మల అనుగుణంగా జరుగుతున్నాయి కాబట్టి నువ్వు దీని గురించి ఎక్కువగా పట్టించుకోకు నువ్వు సుఖంగా సంతోషంగా ఆడుకో అన్నట్లు చెప్తున్నాను అన్నమాట వీక్ష్యేశ్వర గతిం బుధః ఈశ్వర గతి పరమ అద్భుతమైనది. బుద్ధివంతమైన వాడు అద్దానిని అంగీకరించి దైవవశాత్తు ఏది లభించినను అనుకూలంగా గాని ప్రతికూలంగా గాని దానితో సంతృప్తి చెందవలెను. ఓకే, అన్ని పరిస్థితుల్లోనూ మనము సంతృప్తి చెందాలి, మనకి ఏది లభిస్తే దానితోటి మనం సంతృప్తి చెందాలి అనేటువంటి విషయం చెప్తున్నాడండి నారదుడు. అంటే ప్రత్యేకంగా ఏం చేస్తున్నాడు నారదుడు ఇక్కడ అంటే ధ్రువుని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ధ్రువుడు ఈ పౌరుషాన్ని ప్రదర్శించాడు కదండి, ఆ పౌరుషం స్వభావాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నారదుడు ఈ మాటలన్నీ చెప్తే ఆయన పౌరుషాన్ని కోల్పోయి సరే నువ్వు చెప్పినట్లు విని నేను వెనక్కి వెళ్ళిపోతాను అని అంటాడేమో అని చెప్పేసి నారదుడు పరీక్ష చేస్తున్నారు. చదవండి మాట. మనుడు అన్ని పరిస్థితుల యందును సంతుష్టుడు కావలసిందే అనుచు నారదముని ధ్రువునకు ఉపదేశించుచున్నాడు. దేహాత్మ భావన వలననే మనకు సుఖ దుఃఖములు కలుగుచున్నవని బుద్ధివంతమైన వాడు ఎరగవలను. ఆ రీతిన దేహాత్మ భావనకు వపరముగా నిలిచిన వాడు దివ్య స్థితిలో ఉన్నవాడు బుద్ధిమంతుడు అనబడును. భక్తుడైన వాడు విపత్తులన్నింటినీ భగవద్వరములుగా స్వీకరించును. భక్తునికి కష్టాలు కలిగినప్పుడు దానికి అతడు భగవత్కారునుగా భావించి త్రికరణ శుద్ధిగా వందనములను నొసగును. కనుక బుద్ధివంతుడు శ్రీకృష్ణ భగవాను కరుణపైననే ఆధారపడి ఎల్లప్పుడూ సంతుష్టుడై ఉండవలెను. సో మనం ఎప్పుడైతే దేహాత్మ భావనలో ఉంటామో, అంటే ఈ దేహమే నేను అనుకునేటువంటి భావనలో ఉంటామో, అప్పుడు మనకి ఈ సుఖాలు దుఃఖాలు మనల్ని కలవరం చేస్తాయి కదండి. సో ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని, నేను ఆధ్యాత్మికమైన వాణ్ణి అని ఆధ్యాత్మిక స్థితిలో ఎప్పుడైతే నిలబడి ఉంటామో అప్పుడు ఈ దేహానికి కలిగినటువంటి సుఖ దుఃఖాలకి మనము అతీతులుగా ఉంటాం. ఈ సుఖదుఖాలు మనల్ని కలవర పెట్టం. సో అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే మనము ఆ స్థితిలో ఉంటాము, అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉంటామో, మనం ఆత్మస్థాయిలో ఉంటామో, అప్పుడు మనకి ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసేస్తాం అనమాట. ఎలా యాక్సెప్ట్ చేస్తాము అంటే భగవంతుడి కరుణగా నాకు కష్టం వచ్చింది, భగవంతుడి కరుణగా నాకు సుఖం వచ్చింది అని తీసుకుంటాం. ఎందుకంటే మనము భగవంతుడు మన అర్హతను బట్టి ఏది కావాలో అది ఇస్తారు. సో కష్టం వచ్చినా అది భగవంతుడు నేను ఇది తీసుకోవాలి, నాకు నేను ఇప్పుడు ఆ కష్టాన్ని నేను మాత్రమే స్వీకరించగలను, వేరే ఎవరైనా స్వీకరించలేరని భగవంతుడు అనుకున్నారు కాబట్టి ఆ కష్టాన్ని నాకు ఇచ్చారు. లేదు అంటే నా కర్మలకి అనుగుణంగా భగవంతుడు ఇంకా ఎంత పెద్ద కష్టమో రావాల్సి ఉంటే అది తీసేసి దాన్ని చిన్నగా మార్చి నాకు ఈ చిన్న కష్టాన్ని చూపిస్తారు. అలా మనము ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి లేకపోతే భగవద్భక్తి చేసేటువంటి వ్యక్తులు ఆలోచించేటువంటి విధానం అన్నమాట. అత మాత్రోపదిష్టేన యోగేనావరుత్పసి ప్రసాదం స వైపుంసాం దురారాధ్యో మతో మమ. నీ తల్లి ఉపదేశం, సారీ చదవండి మాత. నీ తల్లి ఉపదేశం అనుసరించి భగవత్ కరుణను పడేటకై నీవిప్పుడు యోగ విధానం అవలంబింప నిశ్చయించుకుంటేవి. కానీ నా అభిప్రాయం అనుసరించి అట్టి తపస్సు సామాన్య మానవునికి అసాధ్యమైనది. దేవదేవుని ప్రసన్నం చేయుట మిగుల కష్ట కార్యము. అంటే ఇప్పుడు తల్లి ఒక ఉపదేశం ఇచ్చారు, నువ్వు భగవంతుడిని ప్రసన్నం చేసుకో. భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి అనంటే అడవులకి వెళ్ళి తపస్సు చేయాలి.
అడవులకి వెళ్ళి తపస్సు చేయటము అనేటువంటిది సామాన్య మానవుడు సాధించేటువంటి విషయం కాదు. ఇంతకుముందు కూడా మనం చూసాం చాలా మంది గొప్ప అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు, ముల్లోకాలని జయించినటువంటి వ్యక్తులు కూడా భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసం కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు. ఆ ప్రక్రియ కూడా, ఆ తపస్సు చేసి భగవంతుని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రక్రియ కూడా చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ. ఏదో చిన్న విషయం కాదు. అది నీకున్న వయసు చూస్తే 5 సంవత్సరాలు. నీ వయసుకి ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నువ్వు వెళ్తున్నటువంటి దారి కష్టమైనటువంటిది అనేటువంటి విషయం ముందుగానే గుర్తు చేస్తున్నారు. అంటే ఓకే, నేను వెళ్ళేటువంటి దారి కష్టం కాబట్టి నేను వెళ్ళినా వేస్ట్ అని చెప్పేసి ఎక్కడ మనం వెనక్కి వెళ్ళిపోతాము అని. సో అంటే ఇప్పుడు నారదుడు ఎన్ని రకాలుగా పరీక్షించవచ్చో అన్ని రకాలుగా ధ్రువుణ్ణి పరీక్షిస్తున్నారండి. నెక్స్ట్, భక్తి యోగ విధానము ఏకకాలము పరమ కఠినమును పరమ సరళమును అయి ఉన్నది. భక్తి యోగమును నిర్వహించుటకు ధ్రువ మహారాజు ఎంతగా స్థిర నిశ్చయుడై ఉన్నాడో పరమ గురువుగు శ్రీ నారదముని పరీక్షించుచున్నాడు. శిష్యుని స్వీకరించే విధానము అదియే. దేవదేవుని నిర్దేశం పైననే నారదముని మంత్రదీక్షణ సొకటకై ధ్రువుని కడకు అరుదించను. అయినను ఆ కార్యమును నిర్వహించుటకు అతడు ధ్రువుని నిశ్చయమును పరీక్షించుచుండెను. శ్రద్ధావంతునికి భక్తి యోగము పరమ సులభమైనదనుట వాస్తవము. కానీ నిశ్చయం లేని వానికి మరి శ్రద్ధారహితునికి మాత్రము అది పరమ కఠినమైనది. సో యాక్చువల్గా ఆయన వచ్చింది ఆయనకి దీక్ష ఇవ్వడానికి కదండి. స్వయంగా భగవానుడే నారదముని ధ్రువుడి దగ్గరికి వెళ్ళు, ఆయనకి దీక్ష ఇవ్వు అని చెప్పి పంపించారు. అలాంటప్పుడు మరి నారదముని మ్యూట్ చేయండి మాదని. సో ఆయన వచ్చిన పనే ధ్రువుడికి దీక్ష ఇవ్వాలి అని వచ్చినప్పుడు మరి దీక్ష ఇవ్వకుండా పరీక్షలు పెడుతున్నారు నారదుడు. అంటే ఒక గురువు శిష్యుని స్వీకరించే ముందు ఆ గురువు శిష్యుడికి అనేక రకాల పరీక్షలు పెట్టి శిష్యుడిగా ఈయన అర్హుడా కాదా అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే గురువు శిష్యుడికి దీక్ష ఇస్తారు. అలా కాకుండా గ్రూపులో ఒక 100 మందిని కూర్చోబెట్టి పబ్లిక్గా నేను ఒక మంత్రం చెప్తున్నాను వినండి, మీ అందరికీ దీక్ష అయిపోయింది, మనం ఎవరమో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో మనకు తెలియదు, మన ఆధ్యాత్మిక సాధన ఏంటో ఆయనకి తెలియదు, మనం ఎంత దృఢంగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో ఆయనకి తెలియదు, అయినా సరే ఆయన దీక్ష ఇచ్చేస్తారు. అలాంటి గురువులు చాలామంది ఉన్నారండి ఇక్కడ ప్రస్తుత లోకంలో, ప్రస్తుత యుగంలో కదండి. శిష్యుడు నా దగ్గరకు వచ్చేస్తే చాలు నేను దీక్ష ఇచ్చేస్తాను అని కూర్చునేటువంటి గురువులు చాలామంది. కానీ గురువు దీక్ష ఇచ్చే ముందు శిష్యుణ్ణి అన్ని రకాలుగా పరీక్షించి ఆ పరీక్షలన్నింటిలో నెగ్గినప్పుడు మాత్రమే అలాంటి వ్యక్తిని మాత్రమే శిష్యుడిగా అంగీకరించడం అనేది ఒక విధానం. ఆ విధానమే ఇక్కడ మనకి కనిపిస్తుంది నారదుడు ధ్రువుణ్ణి పరీక్షిస్తున్నటువంటి విధానం. మునయ పదవీం యస్య విధుర్మృగయంతోపి తీవ్రయోగ సమాధిన లక్ష్మీమాతాజీ. నారదముని ఇంకను కొనసాగించను. నిరంతర సమాధి మగ్నులైన పలు విధములగు తపస్సులను ఆచరించుతూ నిస్సంగులై పలు జన్మలు ఈ విధానమును ప్రయత్నించిన పిదపయు పెట్టుకురు యోగులు భగవద్ధనుభూతి పదము యొక్క అంతమును కనుగొన జాలకున్నారు. నారదముని మ్యూట్ చేయండి మరి. హరే కృష్ణ, అందరు మ్యూట్ చేయండి. సత్యవతి మాతాజీ మ్యూట్ చేస్తాం. ఓకే, నారదముని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏదైతే కర్మ చేసి ఏదైతే చేసి ఇప్పుడు నువ్వు భగవంతుడి యొక్క అనుభూతి చేసుకోవాలి అని అనుకుంటున్నావో అలాంటి కర్మ, అలాంటి ప్రయత్నము
ఇంతకు ముందు చాలా గొప్ప గొప్ప వాళ్ళు చేసి కూడా అనుభూతం చేసుకోలేకపోయారు అని చెప్తాడు. అంటే ఒక జన్మలోనే ప్రయత్నం చేయలేదంట, అనేక జన్మల పాటు ప్రయత్నం చేసిన తర్వాత కూడా వాళ్ళు భగవంతుడిని చేరుకోలేకపోయారు. అంటే నువ్వు ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నావో ఆ మార్గం చాలా కష్టతరమైనటువంటి మార్గం, ఆ మార్గంలో ఇంతకుముందు ఎంతమంది ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ సాధించలేకపోయారు. కాబట్టి అలాంటి సక్సెస్ సాధించలేనటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకొని నువ్వేదో సక్సెస్ సాధించాలి అని అనుకుంటున్నావు, దానికి తోడు నీ వయసు కూడా అంత ఎక్కువ లేదు, అలాంటి కఠినమైనటువంటి సాధన చేసేటువంటి వయసు నీకు లేదు, అలాంటి అంటే గొప్ప గొప్ప వాళ్లే చేయలేని పని నువ్వేం చేస్తావు అనేటువంటి విషయాన్ని నారదుడు చెప్తాడు. నిర్బంధస్తవ నిష్ఫల యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే. రాధారాణి మాతాజీ చదవండి. అందువలన ఓ బాలక, దీని కొరకు నువ్వు యత్నింపకము, ఇది సఫలీకృతము కాబోదు. నీవు ఇంటికి తిరిగి వెళ్ళుటయే ఉత్తమము. పెద్దవాడైనప్పుడు ఈ యోగము అభ్యాసించుటకు భగవత్కరుణచే నీవు అవకాశమును పొందగలవు. అప్పుడు ఈ కార్యమును నీవు నిర్వహింపవచ్చును. ఓకే, అంటే నీ వయసుకు తగ్గ పని కాదు ఇది, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో, కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ రా, అప్పుడు నీకు భగవత్కరుణ ద్వారా నువ్వు మళ్ళీ ఇలా ఈ అవకాశాన్ని పొందగలుగుతావు. అంటే భవిష్యత్తు చెప్తున్నారనమాట, అంటే నువ్వు కొంచెం పెద్ద అయిన తర్వాత నీకు ఈ అవకాశం వస్తుంది, అప్పటిదాకా నువ్వు ఇంటికి వెళ్ళిపో, ప్రశాంతంగా ఉండు అనేటువంటి విషయాన్ని నారదుడు చెప్తున్నారండి. నెక్స్ట్ చదవండి. సాధారణముగా చక్కని శిక్షణను బడసిన వాడు ఆధ్యాత్మిక పూర్ణత్వ సాధనను జీవితాంతమున చేపట్టను. కనుకనే వైదిక విధానమును అనుసరించి మానవ జీవితము నాలుగు స్థితులుగా విభజింపబడినది. ఆరంభమున మనుజుడు బ్రహ్మచారి అయి ప్రామాణిక గురువు నిర్దేశమున వేదాధ్యాయను కావించును. ఇదప గృహస్థుడై వేద విధిని అనుసరించి ఉన్న గృహస్థ ధర్మములను నిర్వహించును. ఇదప అతడు వానప్రస్థునిగా నగును. పరిపక్వత చెందిన పిదప అతడు వానప్రస్థ జీవితము కూడా త్యజించి సన్యాసమును స్వీకరించును. దాని యందు అతడు పూర్తిగా భక్తితో సేవకే అంకితము కాగలడు. ఇప్పుడు ధ్రువుడు ఏదైతే మనం వానప్రస్థ జీవితం తర్వాత చెయ్యాలి అని అనుకుంటామో అది బ్రహ్మచారిగా ఉన్నప్పుడే చెయ్యాలి అనుకుంటారు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు జనరల్గా విద్యాభ్యాసం చేయాలి, గురువు యొక్క ఆధ్వర్యంలో మనం శిక్షణ పొందాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి, అది బ్రహ్మచారి యొక్క కర్తవ్యం. బ్రహ్మచారి వయసులో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మచారిగా ఉన్నంత కాలం కూడా జ్ఞానాన్ని పొందడం కోసం వాళ్ళ సమయం వృధా, వాళ్ళ సమయాన్ని ఉపయోగించాలి. కానీ ఇప్పుడు ఏదైతే ధ్రువుడు చెయ్యాలి అని అనుకుంటున్నారో అది జీవితపు చరమాంకంలో చేసేటువంటి విషయం. జీవితపు చరమాంకంలో ఏం చేస్తారండి, వానప్రస్థం తీసుకుంటారు. అంటే గృహస్థ జీవనం పూర్తిగా గడిపిన తర్వాత ఇక మన మీద ఎలాంటి భౌతికమైనటువంటి బాధ్యతలు లేవు అని అనుకున్నప్పుడు వానప్రస్థానికి వెళ్ళాలి. వానప్రస్థంలో సాధన కూడా పూర్తిగా చేసిన తర్వాత ఇంకా వానప్రస్థాన్ని కూడా వదిలేసి సన్యాసం తీసుకుంటారు. సన్యాసం తీసుకున్నప్పుడు వాళ్ళ కర్మలు ఇంకా ఏమాత్రం భౌతికం ఉండవు, పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉంటాయి. సో అలాంటి సన్యాసం స్వీకరించేటువంటి స్థితికి వెళ్ళడం ఎప్పుడు అంటే జీవితపు చివరి అంకంలో జరుగుతుంది. కానీ ధ్రువుడు మాత్రం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేటువంటి వయసులో ఉన్నప్పుడు మాత్రమే అలాంటి ఒక స్థితిని పొందాలి అని అనుకుంటున్నారన్నమాట. ఆటపాటలలో పాల్గొనుచు ఆనందించుటకే బాల్యము ఉద్దేశింపబడినదనియు, యువతుల సాంగత్యములో ఆనందించుటకే యవ్వనం ఉన్నదనియు, కనుక ముదుసలి అయినప్పుడు మరణ సమయం నందు మనుజుడు ఏదో భక్తిని యోగాన్ని చేయవచ్చునని సాధారణముగా జనులు తలచుచుందురు. కానీ అట్టి అభిప్రాయము నిర్ణయము భక్తులకు సంబంధించినది కాదు. వారు నిజముగా గంభీర స్వభావులు. ధ్రువుణ్ణి పరీక్షించుటకే నారదముని ఆ విధముగా పలుకుచున్నారు. గాని నిజమునకు ప్రత్యక్షోపదేశం ఏమనగా
మనుజుడు జీవితం నందలి ఏ స్థితి నుండైనను భక్తి యోగమును ఆరంభింపవచ్చును. కానీ శిష్యుడు ఎంత శ్రద్ధతో భక్తి యోగమును నిర్వహింపగోరుచున్నాడో పరీక్షించుట గురువు యొక్క కర్తవ్యం. ఆ పిదప అతనికి మంత్ర దీక్షను ఒసగవచ్చును. హరే కృష్ణ. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన చేయటానికి వయసుతో సంబంధం లేదు. నువ్వు బ్రహ్మచారిగా ఉన్నప్పుడైనా చెయ్యొచ్చు, గృహస్థుడిగా ఉన్నప్పుడైనా చెయ్యొచ్చు, వానప్రస్థుడిగా ఉన్నప్పుడైనా చెయ్యొచ్చు, లేకపోతే సన్యాసిగా అయిన తర్వాత అయినా చెయ్యొచ్చు. అయితే ఒక భక్తుడు కావడానికి ఇలాంటి ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఏ స్టేజ్లో ఉన్నా కానీ నువ్వు ఆ భక్తియుత సేవని స్టార్ట్ చేయొచ్చు. అయితే భక్తుడు అవ్వాలి అనేటువంటి శ్రద్ధ ఉన్నప్పుడు, లేకపోతే భగవత్ సేవ చేయాలి అనేటువంటి శ్రద్ధ ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఏదైతే ఆశ్రమ ధర్మాలు ఉన్నాయో అవి భక్తులకు వర్తించవు. ఆ విషయం మనకిక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఆశ్రమ ధర్మాలు అంటే బ్రహ్మచర్య వ్రతం, లేకపోతే గృహస్థ, లేకపోతే వానప్రస్థ, సన్యాసం, ఇవన్నీ కూడా ఒక భక్తుడికి వర్తించేటువంటి విషయాలు కావు. భక్తుడు ఏ స్టేజ్లో ఉన్నా, ఏ వయసులో ఉన్నా కానీ భక్తియుత సేవను చేస్తాడు. దానికి వయసుతో సంబంధం లేదు. అందుకనే గురువు ఓకే, వీడికి నిజంగా భక్తియుత సేవ మార్గంలో తీసుకెళ్ళడానికి వీనికి అర్హత ఉందా లేదా అని పరీక్షించేటువంటి పరీక్షలో భాగంగా ఈ మాటలన్నీ చెప్తున్నారన్నమాట. వీటన్నిటినీ విన్న తర్వాత ధ్రువుడు ఎలా స్పందిస్తారు అనేటువంటి దాని మీద ఈయన్ని శిష్యుడిగా స్వీకరించారా లేదా అనేటువంటి విషయం నారదుని నిర్ణయించుకుంటారు. ఆపుదమ్మ తజ్ ఇక్కడికి, మళ్ళీ మిగిలింది రేపు చదువుదాం. హరే కృష్ణ. ప్రభుజీ వల్ల ఇరవై మూడవ శ్లోకం నుంచి చదివాం మాతాజీ ఈరోజు. ప్రభుజీ వల్ల విష్ణువుని పూజిస్తే లక్ష్మీదేవి కూడా వస్తుంది అని తల్లి ఇంకా ఆయనకి చెప్పడం ప్రారంభించింది. ప్రభుజీ నువ్వెందుకు నువ్వు ఇంకా ఈ విధంగా అన్య దేవతారాధన చేయకు, అల్ప జ్ఞానులు మాత్రమే అలా చేస్తారు, నీవు మాత్రము తప్పకుండా ఆ దేవాది దేవుడైనటువంటి విష్ణుమూర్తిని కొలువమని తల్లి ఆయనకి ఉపదేశం ఇస్తుంది. ధ్రువుడికి మాత్రం భౌతిక కోరికలు, అంటే ధ్రువుడికి తండ్రికి మించిన రాజ్యం తీసుకొని రావాలి, తండ్రిని మించిన సింహాసనాన్ని పొందాలి అని భౌతిక సంపత్తులతో కోరుకున్న కోరికలు మాత్రం ధ్రువుడికి ఉన్నాయి. అయినా కానీ తల్లి చెప్తుంది, శ్రీకృష్ణునే నీవు పూజ చెయ్యు, శ్రీకృష్ణునే ప్రసన్నం చేసుకో, అది నీకు నెరవేరుతుంది అని చెప్పడం జరిగింది. కష్టాలు వచ్చినప్పుడు తీర్చడానికి పరిష్కారాన్ని వెతకాలి, కానీ దాని గురించి మీరు బాధపడకూడదు అని, పవిత్రమైన బాధపడకూడదు అని చెప్పి పవిత్రమైన స్థానానికి వెళ్ళమని చెప్పినారు. అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో పవిత్రమైనటువంటి స్థానం అంటే బృందావనమే. అంటే మనకి బృందావనమే శరణ్యం, అక్కడ చాలా ప్రశాంతతగా ఉంటుంది అని, ఎందుకంటే రాధారాణి ఉన్నారు కాబట్టి. అయితే మన మనసులో ఆధ్యాత్మిక ఇంకా విషయం తెలుసుకున్నాం ఏమంటే, మనసులో మనకి ఆధ్యాత్మిక చింతన ఉంటే దేవుడే వెతుక్కుంటూ వస్తాడు, అంటే గురు రూపంలో మనకి వస్తారు అని. అందుకే ఆధ్యాత్మిక చింతన అనేది చాలా ఇంపార్టెంట్, అది ఉంటే తప్పకుండా అన్ని నెరవేరుతాయి. నారదుడే స్వయంగా ధ్రువుడి దగ్గరికి రావడం జరిగింది కాబట్టి ఎవరికైనా అలా ఉంటే తప్పకుండా వస్తారు అని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ నారదుడు వచ్చి స్వయంగా ధ్రువుని యొక్క శిరమును తాకినాడు, అంటే ఎంత గొప్పవాడు ధ్రువుడు అని అర్థమైంది. అదే విధంగా ధ్రువుని నారదుడు పొగడడం కూడా స్టార్ట్ చేశాడన్నమాట. నువ్వు కొంచెం గౌరవం తగ్గించిన అంటే రాజులు ఏ విధంగా ఉంటారు, రాజుల యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క ఆత్మ గౌరవం ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు యుద్ధాలు చేయడంలో చాలా ఎక్కువ బలాన్ని ప్రదర్శిస్తారు, అదే విధంగా యుద్ధం చివరి వరకు కూడా చేస్తారు కానీ వారి పారిపోరు, అలాంటి స్వభావం రాజులకి క్షత్రియులకి ఉంటుంది. అదే విధంగా ధ్రువుడు కూడా నారదుడు చెప్తున్నాడు అలాంటి పట్టుదల ఉంది, పౌరుషం కూడా ఉంది అని మనకు తెలియడం జరిగింది. ఇంకా నారదుడు ఏం మాట్లాడుతుంటాడంటే, నీవు చాలా చిన్న పిల్లవాడివి, ఎందుకు నీకు ఇలాంటి పట్టుదల ఉంది, చక్కగా ఆడుకో, నీకు ఇవన్నీ బాధలు ఎందుకు, ప్రశాంతంగా ఉండమని నారదుడు కూడా ఆయనకి చెప్పడం, ధ్రువుడికి చెప్పడం జరిగింది. అంటే అది ధ్రువుని పరీక్షించడానికి కూడా అలా మాట్లాడాడని మనకు అర్థమైంది. అదే విధంగా
అంత చిన్న వయసులో ఉన్న బాలుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చినా మాట్లాడినా గానీ మనం కూడా దాన్ని స్వీకరించాము. అలాంటిది ఏ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా అది కర్మానుసారమే అని అర్థం చేసుకోవాలి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అన్నట్టు నారదుడు మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలను కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. ఇవాళ గౌరవం కానీ అగౌరవం చెందినప్పుడు కూడా స్థితప్రజ్ఞ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు దేనికి చెలించరని అర్థం చేసుకున్నాము. అన్నీ తెలుసుకున్నప్పుడు కూడా సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు కూడా నిజమైన భక్తుడు వాటికి ఒకేలాగా ఉంటాడు, భగవంతునికే దాన్ని అర్పిస్తాడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ నారదుడు ఈ విషయాలన్నీ చెప్తూ ధ్రువుణ్ణి ఇంకా ఓదార్చడానికి ప్రయత్నిస్తుంటాడు. మన అర్హతను బట్టి దేవుడు మనకి కష్ట సుఖాలు అన్ని ఇస్తాడు, అయితే నిజమైన భక్తులు మాత్రం అది అలానే అనుకుంటారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది దేవుడు మనకి ఇచ్చింది అని మాత్రమే దేనికి ఎక్కువగా రియాక్ట్ కాకుండా అనుభవిస్తూ ఉంటారని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ స్వయంగా నారదుడే భగవానుడే నారదుడిని పంపించాడు కాబట్టి ఈ సంభాషణ అంతా మనం ఈ విధంగా తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా ఇంకా చెప్తాడు ధ్రువుడికి, నువ్వు ఇంకా చాలా పెద్ద, ఇది నీ చిన్న చాలా చిన్న వయసు, నువ్వు ఇంకా కొంచెం పెద్దవాడైన తర్వాత రా, అప్పుడు నీకు ఇంకా ఈ విషయాల గురించి చెప్తారు అని తెలుసుకున్నాము. అయితే ధ్రువుడు ఇప్పుడు ఇంకా గురువు దగ్గరికి వెళ్ళాలి, ఇంకా ఆయన గురువుతో శిక్షణ పొందాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, ఆ తరువాత ఆయన గృహస్థాశ్రమ, ఆ తర్వాత వానప్రస్థ, ఆ తర్వాత సన్యాసాశ్రమ, ఇవన్నీ ఆశ్రమాలను వదిలిపెట్టుకొని డైరెక్ట్ గా వస్తారెందుకు, అంటే డైరెక్ట్ గా ఆయన అంత భక్తి జీవితంలో రావాలి ఎందుకు అనుకున్నాడని ఈ విషయాలను కూడా మనం తెలిసి చర్చించుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ. ఏమైనా మిస్ చేశానా ప్రభుజీ? లాస్ట్ చిన్న పాయింట్ మాతాజీ, ఇన్ని ఉన్నాయి, ఇన్ని అదే గృహస్థాశ్రమం అదేవన్నీ అయిన తర్వాతనే చెయ్యాలని ఉంది, కానీ గొప్ప భక్తులకు ఇవన్నీ అవసరం లేదు, ఏ వయసుతోటి కూడా సంబంధం లేదు అని ఈ భక్తి గురించి. అది చాలా చక్కటి పాయింట్ మాతాజీ, నిజంగానే అది మీరు మిస్ చేశారని కాదు, ఒక్కసారి నేను మననం చేసుకుంటున్నా మాతాజీ. అంటే భక్తికి ఇవన్నీ అతీతమైనవి అనేసి అదొక పాయింట్. నిన్న ఇవాళ ప్రభుత్వం చెప్పిన దాంట్లో ఏంటంటే మనం నేర్చుకున్నది, అసలు వీటన్నింటికి మించి, అసలు వీటన్నింటికి మించి గృహశాస్త్రమాలు అవన్నీ కూడా కాదు, గొప్ప భక్తి వయసుతోటి నిమిత్తం లేదు అనే విషయం కూడా మనం తెలుసుకున్నాము. అండ్ అందరము మనం ఈ భౌతికంగా డబ్బుల కోసము, విద్య కోసము ఏవైతే మనం పాకులాడుతున్నామో, నిన్న ఈవేళ మొన్న 3 డేస్ నుంచి ప్రభుత్వం చెప్పిన శ్లోక మీనింగ్ ను బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే, ఓన్లీ ముక్తి కోసమే కృష్ణాను సేవిస్తారు, దేవాదేవుని సేవిస్తారు, కానీ ముక్తితో పాటు నీకు అన్ని కూడా సమకూరుస్తారు, ఆ తర్వాత నేను నిన్ను తీసుకెళ్తాను నా ధామానికి అనే విధంగా అది చెప్పడం జరిగింది మాతాజీ. ఇవి నాకు చాలా బాగా నచ్చింది, అందుకని చెప్పాలనిపించింది. హరే కృష్ణ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ.